న్యూస్ చూస్తున్నా. పెద్దపల్లి జిల్లాలో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ నేపథ్యంలో సుల్తానాబాద్ మున్సిపల్లో అవిశ్వాసం నెగ్గినట్టుగా తెలుస్తుంది. ఇక మున్సిపల్ పదవిని, చైర్మన్ పదవిని సునీత కోల్పోయినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే చైర్మన్ భర్త రమేష్ అవినీతి అక్రమాలపై కూడా పలుమార్లు ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో ఇక అటు అసమ్మతి కూడా పెరిగిపోయినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే చైర్పర్సన్ ముత్యం సునీతకైతే వ్యతిరేకంగా ఓటేశారు 13 మంది సభ్యులు. ఇక ఈ నేపథ్యంలోనే అవిశ్వాసాన్ని కూడా అధికారులు ఆమోదించినట్టుగా తెలుస్తుంది. ఇక ఇందుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సత్యనారాయణ లైవ్ లో అందిస్తారు. సత్యనారాయణ చెప్పండి, అప్డేట్స్ ఏంటి? అయితే ముఖ్యంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నెల రోజుల పరిపాలన తర్వాత మాత్రం ఈ అవిశ్వాసాల పర్వం అయితే కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 2 ప్లేస్లలో కూడా ఇటు అవిశ్వాసం పెట్టేసి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా నెగ్గడం జరిగింది. అయితే ముఖ్యంగా చెప్పినట్లయితే పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఇప్పటికే మంత్రి శ్రీధర్ బాబు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటికే ఇటు ఏదైతే పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పైన కూడా పుట్ట మదుపు పైన అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధం చేస్తుండగానే అక్కడ మంత్రిలో కూడా అక్కడ మున్సిపల్ చైర్మన్ పై కూడా అవిశ్వాస తీర్మానానికి దాదాపు ముహూర్తం కూడా ఖరారు అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలో చూసుకున్నట్లయితే సుల్తాన్బాదు ఏదైతే ఎంపీపీ సుల్తాన్బాదు పార్టీకి ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముత్యం సునీతపై ఏదైతే కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టడం జరిగింది. ఇందులో 15 మంది కౌన్సిలర్లు ఉండగా 7 కాంగ్రెస్, అదేవిధంగా 8 మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అయితే గత కొన్ని రోజులుగా కూడా ఈ సునీతకు సంబంధించిన వాళ్ళ భర్త ఏదైతే వీళ్ళందరి పైన అజమాయిషి చెలాయిస్తున్నాడని చెప్పేసి, అదేవిధంగా ఏ ఒక్క కౌన్సిలర్ ను కూడా పట్టించుకోవడం లేదని చెప్పేసి, అతని ఆధిపత్యం కొనసాగుతుందని చెప్పేసి కౌన్సిలర్లు అందరూ కూడా మొక్కుమ్మడిగా ఒక సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు అండగా ఉండడంతో మాత్రం వీళ్ళందరూ కూడా ఒక అదేవిధంగా అక్కడ ఉన్న ఏదైతే పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు కాంగ్రెస్ కు సంబంధించిన ఎమ్మెల్యే విజయరమణారావు కూడా వీరికి సంబంధించి అందరినీ కూడా ఒక యూనిట్ గా కూడా తయారు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఈరోజు చైర్మన్ ఏదైతే సునీతపై అవిశ్వాసం కూడా పెట్టడం జరిగింది. అయితే సుల్తాన్బాద్ మున్సిపాలిటీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన సమావేశంలో చైర్పర్సన్ ముత్యం సునీతకు వ్యతిరేకంగా 13 మంది కౌన్సిలర్లు కూడా ఓటు వేయడం జరిగింది. దీంతో ఏదైతే అవిశ్వాసాన్ని కూడా అధికారులు ఆమోదించడం జరిగింది. అదేవిధంగా కొత్త మున్సిపల్ చైర్మన్ ను ఎన్నుకునేందుకు కూడా అధికారులు అయితే ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే ముత్యం సునీతపై అవిశ్వాసం పెట్టడం, అదేవిధంగా 13 మంది అంటే 15 మందికి దాదాపు 13 మంది ఏకగ్రీవంగా ఏదైతే ఆ సునీత అవిశ్వాసాన్ని మాత్రం ఆమోదించడం, అందరూ కూడా ఓటు వేయడంతో మాత్రం అధికారులు దాన్ని ఏదైతే యాక్సెప్ట్ చేయడం జరిగింది. కొద్దిసేపట్లో కాంగ్రెస్ కు సంబంధించిన అభ్యర్థిని మున్సిపల్ చైర్మన్ గా కూడా ప్రకటించే అవకాశం ఉన్నది. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.